ఇక మొత్తానికి భద్రాద్రిలో బ్రహ్మాండంగా ముగిసింది బాలోత్సవం. ఇక 3 రోజుల సంది రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు పోరగాళ్ళందరూ కొత్త కొత్త వేషాలు పాటలు రకరకాల సాంప్రదాయాలతోటి రంజింపజేసిరు సభల్ని మొత్తం. మరి ఎట్లయినా ఎట్లా ముగిసినా ఏం కథ అనేది పూరాగా ఒక పారు అరుసుకోద్దాం భద్రాచలం పోయి. రారి తీసుకపోతే కిరాయి లేకుంటేనే. మొత్తానికి భద్రాచలంలో ఏడా జరిపే బాలోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది చూడుండ్రీ. ఇక మస్తు మంది పోరగాళ్ళు చిన్న చిన్న పోరలు చిత్రచిత్ర వేషాలతోటి ఇక సాంస్కృతిక కార్యక్రమాలతోటి మొత్తం భద్రాచలం అంతా అదరగొట్టిరు అనుకో రాదురి. ఇక భద్రాచలంలో 3 రోజులు బాలోత్సవం చాలా కన్నుల పండుగ జరిగింది అనుకో రాదురి. రెండు తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి చిన్న చిన్న పోరగాళ్ళు ముద్దు ముద్దు వేషాలతోటి రకరకాల పాటలతోటి రకరకాల మాటలతోటి ఆటలతోటి వాళ్ళ వికాసాన్ని పెంచేందుకు వీళ్ళు తీసుకున్న కార్యక్రమాలు కానీ పూరాగా మస్తు అయిందనుకో రాదురి. ఒక పారు చూద్దాం రారి ఎట్టుందో ఏం సంగతం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జాతీయ ఉపాధ్యాయులు రాష్ట్ర ఉపాధ్యాయులు జిల్లా ఉపాధ్యాయులు కలిసి ఒక సమిష్టిగా జాతీయ స్థాయిలో ఈ ఉత్సవాలు చేస్తున్నాం. ఈ ఉత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ వాళ్ళలో ఉన్న అంతర్గత శక్తులను వెలికితీస్తూ వాళ్ళ ప్రతిభకు ఒకే ప్లాట్ఫారం ఏర్పాటు చేయటమే ఆటా బాలోత్సవం యొక్క ఉద్దేశం. అదేవిధంగా పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం అది రామాలయం శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క దేవస్థానం ఆధ్వర్యంలో రాముని కళ్యాణం జరిగినటువంటి ప్రాంతం ఈ పుణ్యభూమిలో ఈ పిల్లల ఉత్సవాలు జరగడం చాలా సంతోషంగా ఉంది. చూసిరు కదా ఇక గద అన్నట్టు బాలోత్సవం బొంబాటుగా జరుగుతుంది కదా. మొత్తానికి ఇటువంటి బాలోత్సవాలు జరిగితేనే రేపు వాళ్ళ భవిష్యత్తుకు ఒక బాటలేసిన వాళ్ళు అవుతామని ఇక చాలా మటుకు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ట్రస్ట్ల వాళ్ళు అందరూ కలిసి వచ్చి ఇక ఐక్య కార్యాచరణ మీద ఈ పని చేసిరు అనుకో రాదురి. మొత్తానికి అలరించింది కదా బాగానే.